రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం యోనిత్యమచ్యుతపదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థైతరాణి త్రిణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణభూషణం ప్రపద్యే స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తియేక గోచరః నారాయణః పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరితః వందే బృందావనచరం వల్లవీజనవల్లవం జయంతీ సంభవం ధామ వైజయంతీ విభూషణం. భగవద్గీతలో 2:59 శ్లోకం. ఈ 2వ అధ్యాయంలో ప్రధానంగా జ్ఞాననిష్టలో 4 దశలు ఉన్నాయి అని విశేషమైనటువంటి ఆ అర్థములను మనకు తెలియపరిచారు. యతమాన సంజ్ఞ, వ్యతిరేక సంజ్ఞ, ఏకేంద్రియ సంజ్ఞ, వశీకార సంజ్ఞ అని జ్ఞాననిష్టలో 4 దశలు ఉన్నాయి. ఆత్మ విషయంలో మనస్సును ఉంచడం యతమాన సంజ్ఞ అని చెప్పబడుతుంది. ఏ విషయంలో కూడా ఎక్కువగా ఆసక్తి చూపించకుండా ఉండడం వ్యతిరేక సంజ్ఞ అని పిలువబడుతుంది. ఆత్మను సదా తలుచుకొని ఉండడం దాన్ని ఏకేంద్రియ సంజ్ఞ అంటారు. ఆత్మానుభవాన్ని పొంది సంతోషిస్తూ ఉండడం వశీకార సంజ్ఞ అని అంటారు. ఈ విషయాలను ఇంతవరకు ఉపదేశించారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు దానికి తరువాత కొన్ని విషయాలను తెలియపరుస్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నేత్రం ఉంది, చెవి ఉంది, నాలిక ఉంది. ఈ నేత్రం అనేది ఒక రూపాన్ని చూస్తుంది. చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణో రూపం అని అన్నారు. ఆ రూపాన్ని చూడుటకు ఈ నేత్రం అనేది సాధనంగా ఉంటుంది. అందువల్ల నేత్రానికి ఈ రూపం అనేది ఆహారంగా ఉంటుంది. ఈ చెవి ఉంది, ఈ చెవి శబ్దాన్ని వింటుంది. అందువల్ల చెవికి శబ్దం అనేది ఆహారం లాంటిది. నాలిక ఉంది, ఈ నాలిక ఇది తీపుగా ఉంది, ఇది కారంగా ఉంది అనేటువంటి దాన్ని గ్రహిస్తుంది. అందువల్ల ఆ రసం అనేది దానికి ఆహారంగా ఉంటుంది. ఇటువంటి విషయంలో ఎక్కువగా ఆసక్తిని చూపించకుండా ఆ ఇంద్రియాలను ఆ విషయం నుండి కొంచెం దూరం చేసి మనం ఉండినా ప్రవర్తించినా మన దగ్గర ఉన్నటువంటి ఆశ అని ఒకటి ఉంది కదా, అత్యాశ, ఆ అత్యాశను మాత్రం మన దగ్గర నుంచి దూరం చేయడం శ్రమసాధ్యంగా ఉంటుంది. ఆ అత్యాశ కూడా ఇతర విషయం కంటే పరమ భోగ్యంగా విలక్షణమైనటువంటి ఆత్మను దర్శించిన పిమ్మట అది దూరమైపోతుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ కుంతీపుత్ర అర్జున, విపశ్చిత అంటే విద్వాంసులు అర్థం, అంటే వివిధం పశ్యచిత్వం విపశ్చిత్వం అని అంటారు. శాస్త్ర ద్వారా అన్ని విషయాన్ని బాగా అర్థం చేసుకొని దేహము ఆత్మ ఈ విషయమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ దేహాత్మ వివేకం అనేది కలిగి ఉండేవాళ్ళు ఇక్కడ విద్వాంసులు.
విపశ్చిత్ అని పిలువబడుతున్నారు. అంటే దేహాత్మ వివేకం కలగడం అంటే దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి వివేకంతో ఉండడం. దీన్ని మనం స్వీకరించవచ్చు, దీన్ని మనం అంగీకరించవచ్చు, దీన్ని అంగీకరించకూడదు అనేటువంటి ఆ వివేకం, ఆ వివేకాన్ని పొంది ఏది కూడదో అటువంటి విషయంలో ఇంద్రియాలు ప్రవర్తించకుండా కట్టుబాట్లో ఉంచుకొని మనస్సును ఆత్మలో లయించినట్టు చేస్తూ కామక్రోధాలను మనం త్యజించి ఇతర విషయంలో ఆసక్తిని చూపించకుండా ఉండడం. కానీ ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? తారుమారుగా, బలాత్కారముగా ఇతన్ని, అంటే ఈ మనిషిను ఆ విషయంలో వాడు ఆసక్తి పొందినట్టు చేస్తున్నాయి. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి అని అంటారు. ఈ ఇంద్రియం అనేది బలంతో కూడినది, విద్వాంసులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. అందువల్ల మిక్కిలి బలంతో కూడినటువంటి ఈ ఇంద్రియ సమూహం విద్వాంసులను కూడా లాగేస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః. మనం అంటే మనః అంటే మనస్సును అట్లనే లాగేస్తుంది, హరంతి అన్నారు. ప్రలభం అంటే ప్రసభం మనః అన్నారు. ప్రసభం అంటే బాగా అట్లే బలాత్కారంగా అట్లే లాగుతుంది, బయట లాగుతుంది అని అన్నారు. వెంటనే అర్జునుడు అడుగుతున్నాడు, ఇతర విషయంలో ఆ ఆశను మనం కట్టుబాట్లో ఉంచుకోకపోతే ఆత్మదర్శనం అనేది లభించదు. ఆత్మను మనం దర్శించకపోతే, అంటే ఆత్మదర్శనం ఎప్పుడు మనకు కలగలేదో అంతవరకు ఈ ఆశ అనేది మనను ఆశను కట్టుబాట్లో ఉంచడం కూడా కష్టం. ఆశను దూరం చేస్తే ఆత్మ సందర్శనం లభిస్తుంది. ఆత్మ సందర్శనాన్ని చూసిన తరువాత ఇటువంటి ఆశలో మనకు ఇష్టం అనేది ఉండదు. ఇది ఎలా ఉంది అంటే, ఒక ఆవిడ పెళ్లికి ఉండే ఆవిడ, చిన్న వయసులో ఉండే ఆవిడ, ఆమెకి ఏదో దయ్యం పట్టినట్టు లేకపోతే పిచ్చితో కూడిన మనిషిలాగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. ఆమె విషయంలో చూసిన వాళ్ళందరూ ఈమెకి పెళ్లి చేపిస్తే ఆ పిచ్చితనం పోతుంది అని అన్నారు. అంటే పెళ్లి చేస్తే పిచ్చి పోతుందా, లేకపోతే పిచ్చి పోయిన తర్వాత పెళ్లి చేయాలనా? ఎందుకంటే పిచ్చితో పిచ్చితనంతో ఆమె ఆ విధంగా మతి భ్రంశంతో ఆమె ఉండినట్టయితే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆమె స్వాస్థ్యంతో కూడి ఉన్నప్పుడే ఆమెకి పెళ్లి జరుగుతుంది. కానీ ఈమెకి పెళ్లి జరిగితేనే ఆ పైత్యం అనేది, ఆ పిచ్చితనం అనేది పోతుంది అంటే ఇది జరిగే విషయమా? అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ ఆత్మ సందర్శనం ముఖ్యం. ఆత్మ సందర్శనాన్ని ఒక వ్యక్తి చేసుకోవాలంటే దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు తారుమారుగా లాగేసి మనిషిను ఈ విషయ సుఖంలో ఆసక్తి కలిగినట్టు చేసి అతన్ని తారుమారు చేస్తున్నాయి. అందువల్ల ఇతని యొక్క మనస్సు ఒక స్థిమితకు వచ్చినట్టయితే అప్పుడే ఆత్మ సందర్శనం అనేది లభిస్తుంది అని అంటావా? లేకపోతే ఆత్మ సందర్శనం ఎప్పుడైతే కలుగుతుందో దానివల్ల ఈ ఇంద్రియాలు తారుమారుగా ప్రవర్తించే ఆ విషయం అది అట్లే
తగ్గిపోతుంది, లేకుండా పోతుంది అని అంటావా, నాకు తల తిరుగుతుంది కృష్ణ అనే రకంగా అర్జునుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, తాని సర్వాణి సంయమ్యే యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత మత్పరః అన్నాడు. నా యొక్క ఆ దివ్యమంగళ విగ్రహం ఏదైతే ఉందో దాంట్లో ఆసక్తిని నువ్వు చూపిస్తూ ఉండాలి. గీతా భాష్యంలో భగవద్ రామానుజాచార్యుల వారు భాష్యకారులు చక్కగా ఈ పదానికి భాష్యం రాశారు. ఎటువంటి దివ్యమంగళ విగ్రహం? భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం. అందువల్ల నా యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆసక్తి చూపించిన వాడై విషయ రాగంతో కూడి ఉన్నటువంటి సమస్త ఇంద్రియాలను ఒక విధంగా కట్టుబాట్లో ఉంచి ఎవరైతే యోగాభ్యాసం చేస్తున్నాడో ఆ విధంగా యోగం చేయుటకు ఆసీనుడై ఆ విధంగా ధ్యానం చేసే వ్యక్తి, అతనికి ఈ ఇంద్రియాలు, ఈ రాగద్వేషం ఇదంతా దూరమై అటువంటి అవస్థలో అతనికి ఈ జీవజ్ఞానం అనేది నిలబడి ఉంటుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మ సందర్శనానికి పిమ్మట ఆశ అనేది పోతుంది అంటే, ఆశ పోయినప్పుడే దాంట్లో ఆసక్తి అనేది అంతా పోయిన విషయ సుఖంలో ఆసక్తి పోయినప్పుడే ఆత్మ సందర్శనాన్ని చేయవచ్చు అని చెప్పడం. ఆత్మను దర్శించిన పిమ్మట అట్టనే ఆశ అనేది విషయ సుఖ ఇచ్చ ఇటువంటిది అన్నీ పోతున్నాయి అనేది ఒకదానికొకటి సంబంధం ఆ విధంగా చెప్తే, ఇది శాస్త్రంలో చెప్పినట్టు అన్యోన్యాశ్రయ దోషం అంటారు. ఆ విధంగా లేకుండా ఆత్మ సందర్శనానికి ముందుగానే ఆశలను పోగొట్టుకొని దానికి తగినటువంటి క్రియాకలాపం ఏదైతే ఉందో దాన్ని నేను చెప్తాను, అర్జున విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఇతర విషయంలో అటు వెళ్తూ ఉన్నటువంటి ఇంద్రియాలను పూర్తిగా నీ యొక్క ప్రయత్నము చేత నువ్వు గెలించాలి. ఆ విధంగా చేసి శుభాశ్రయమైనటువంటి నా యొక్క తిరుమేని, నా యొక్క దివ్యమంగళ విగ్రహం, దాన్ని అట్లనే ధ్యానం చేయి. ఆ విధంగా నువ్వు ధ్యానం చేసిన వెంటనే సందర్శనాత్ అకస్మాచ్చ పుంసాం సమ్మూఢ చేతసాం కువాసనా కుబుద్ధిశ్చ నాస్తికత్వం లయం వ్రజేతని ఆగమంలో చెప్పినట్టు ఆ అర్చామూర్తిను భగవంతుణ్ణి దర్శిస్తే ఎటువంటి భావం కలుగుతుందో, ఏ ఏ అంశాలు తొలగిపోతాయో ఆ విధంగా ఆ భగవంతుని యొక్క అంటే నా యొక్క దివ్యమంగళ విగ్రహం దాంట్లో బుద్ధిను ఉంచి మనస్సును ఉంచి నన్ను అటు తలుచుకునే వెంటనే సమస్త పాపాలు నీ దగ్గర నుంచి పోతాయి. నా స్వరూపం కంటే నాకు మిక్కిలి ప్రియతమంగా ఉన్నటువంటి అందరికీ సుఖముగా అనుభవించడానికి వీలుగా ఉన్నటువంటి నా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అర్జున నువ్వు ధ్యానం చేయి. ఆ ధ్యానం వల్ల పాపాలు దూరమవుతాయి, ఈ ఆశలు అట్లనే కట్టుబాట్లో ఉంటాయి, ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. యథాగ్ని ఉద్గత శిఖ కక్షం దహతి సానిల తథా చిత్తస్థితో విష్ణు యోగినాం సర్వకిల్బిషం అనేటువంటి విష్ణు పురాణ శ్లోకాన్ని దేశికులు వారు
తాత్పర్య చంద్రికలో రాయడం జరిగింది. గాలితో కూడినటువంటి ఆ అవస్థలో, ఆ స్థితి అంటే బాగా గాలి వీస్తూ ఉంది, అప్పుడు ఒక అగ్ని బాగా మండుతూ ఉంటే ఆ అగ్ని బాగా శుష్కంగా ఉన్నటువంటి ఆ కట్టలను ఎలాగైతే అది అట్లే దహనమైనట్టు చేస్తుందో ఆ విధంగా మనసులో శ్రీ మహావిష్ణువు ఉండినట్టయితే ఆ యోగుల యొక్క సమస్త పాపములను ఆ మహావిష్ణు పోగొట్టేసి అతనికి దివ్యానుగ్రహం చేస్తారని చెప్పబడినది. భగవంతుడు శ్రీ మహావిష్ణువును నిలబెట్టడం అనేది అతని యొక్క దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేసేదే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంసాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నేను చెప్పిన ప్రకారం అర్జున నువ్వు చేయకపోతే దానివల్ల కలిగే ఆ నష్టాన్ని నీకు తెలియపరుస్తాను అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అర్జున, నేను చెప్పిన ప్రకారం నా యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేసి పాపాలను పోగొట్టుకొని మనస్సును కట్టుబాటులో ఉంచుకపోతే నాకు సామర్థ్యం ఉంది, నేను మనస్సును నేను ఎప్పుడు అనుకుంటానో అప్పుడు కట్టుబాటులో ఉంచుకుంటాను అనే రకంగా నువ్వు ఉండినట్టయితే నువ్వు నాశాన్ని పొందుతావు. ఎప్పుడైతే ఈ ఆశలను నువ్వు పోగొట్టుకోలేదో ఎల్లప్పుడూ నీకు ఆ విషయం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఈ కామ విషయం నీకు ఎల్లప్పుడూ మనసులో ఉంటుంది, దానివల్ల ఆశ పెరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని అనుభవించి తీరాలి అనేటువంటి ఒక ఉద్వేగం దానివల్ల ఆ కలిగినట్టు ఆ కామం చేస్తుంది. ఆ విధంగా కోరుతూ ఉన్నటువంటి ఆ పదార్థం మనకు లభించకపోతే ఎవరి వల్ల అది ఆ విధంగా లభించలేదో వాళ్ల దగ్గర మనకు కోపం ఏర్పడుతుంది. మనం ఆశతో కూడినటువంటి ఆ వస్తువు మనకు దొరకపోతే దానివల్ల వచ్చినటువంటి కోపం వాళ్లకు సంబంధించిన వాళ్ల విషయంలో కూడా ఆ కోపం అటు ప్రసరిస్తుంది. ఇది ఎలా ఉంది అంటే సీతమ్మను చూడకుండా రాములు వారు సీతను అపహరించిన వాణ్ణి అతన్ని మాత్రం నేను సంహారం చేస్తానని చెప్పలే, ఈ లోకం అన్నిటిని నేను నాశం చేసేస్తానన్నాడు. పురేవ మే చారుదతీం అనిందితాం దిశంతి సీతాం యది నాద్య మైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామ్యహం. ఆరణ్యకాండంలో రాములు వారు చెప్పడం జరిగింది. రాములు వారి యొక్క ఈ మాట ఆయన మనుష్య భావనంలో చెప్పినటువంటి ఆ మాట, కోపం వల్ల ఆయన ఆ విధంగా అన్నారు. కోపం అనేది ఒక మనిషికి కలిగితే ఏర్పడితే దీన్ని చేయవచ్చు దీన్ని చేయకూడదు అనేటువంటి ఆ ప్రజ్ఞ ఆ జ్ఞానం నశిస్తుంది. అందువల్ల అన్నిటిని చేయవచ్చు అనే భావం కలుగుతుంది. ఆ కోపంతో కూడిన వాడు క్రుద్ధ పాపం నకుర్యాత్ కహ క్రుద్ధో హన్యాత్ గురువునపి అని మహాభారతంలో చెప్పినట్టు కోపంతో కూడినటువంటి అటువంటి వ్యక్తి తమ గురువును కూడా చంపడానికి సిద్ధంగా ఉంటాడు. అందువల్ల నువ్వు ఆరంభించినటువంటి ఈ ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచడం అనేటువంటి ఆ ప్రయత్నం, ఆ ప్రయత్నంలో కూడా నీకు ఒక విస్మృతి అనేది కలుగుతుంది.
అందువల్ల ఆత్మను పొందుటకు చేయవలసినటువంటి ఉపాయానుష్ఠానం, దాంట్లో ఒక రకమైనటువంటి అధ్యవసాయం, ఆ అధ్యవసాయం నశిస్తుంది, దానివల్ల నీకే నాశం లాస్ట్లో చివరిలో కలుగుతుంది. నిత్యంగా కనబడుతూ ఉన్నటువంటి ఆత్మకు నాశం అనేది ఎప్పుడు లేదు. అందువల్ల ఇక్కడ స్వరూప నాశం అనేది చెప్పబడలేదు. నిన్ను చూడకుండా ఈ సంసారంలోనే నువ్వు పడి ఉంటావు అనే సూక్ష్మమైనటువంటి ఈ భావాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక మనిషి ఆత్మ సందర్శనాన్ని చేసుకోకుండా చేయకుండా ఈ కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాదుల్లో అట్లనే అవగాహించి ఈ కామక్రోధాదులు అతన్ని అట్లనే లాగేస్తే వాడు ఎటువంటి కష్టాన్ని అనుభవిస్తాడు అనేటువంటి దాన్ని మన పెద్దలు మనకు బాగా వివరించి ఉన్నారు. ఒక రాజకుమారి, ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు, యుక్త వయస్సులో ఉంది. ఆమెకి సంగీతం నేర్పడానికి ఒక అయ్యవారును నియమించారు. ఆయన ఆ సంగీత విద్వాన్ 45 వయసు ఉంటుంది, వివాహమైనవాడు. ఆమెకు ఒక 6 నెలల కాలంగా ఆయన సంగీతం నేర్పుతూ ఉన్నారు. అతిరూప సుందరిగా ఈ రాజకుమారి కనబడుతుంది కనుక ఇతని యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి రాగం ఏర్పడినది. ఒకరోజు ఆమె దగ్గర తమ అభిప్రాయాన్ని చెప్పినాడు. ఆమె అతనికి సమాధానం చెప్పకుండా ఆ రోజు ఆ సంగీతం క్లాస్ అయిన తరువాత తల్లి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పేసింది. తరువాత దినం ఆయన వచ్చినప్పుడు ఇంక మీట సంగీతం వద్దు, ఈమెకి పెళ్లి చేయాలా నిశ్చయం చేశాం అని ఆమె యొక్క తల్లి రాణి ఆ సంగీత విద్వాన్ని ఇంటికి పంపించేసింది. కోపంతో ఇంటికి వచ్చేశారు ఈయన. రాజు ఆమె యొక్క జాతకాన్ని, పక్క దేశపు రాజకుమారుని యొక్క జాతకాన్ని రెండు చూడటకు సరిచూడడానికి ఈయన దగ్గరే పంపించాడు. ఈయన జ్యోతిషం కూడా వచ్చు అన్నమాట. ఈమె దగ్గర కలిగినటువంటి అనురాగం వల్ల వాడు తారుమారుగా చెప్పేసి, ఓ రాజా, ఇటువంటి దుష్ట జాతకంతో కూడినటువంటి ఈమెను నువ్వు నీ పక్కన పెట్టుకోకూడదు, ఒక నెలలో నువ్వు రాజ్యం పోతుంది, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని భయాన్ని కలిగింపజేశాడు. వెంటనే వివేకం లేని ఆ రాజు నేను ఏం చేయాలా అన్నాడు. అమావాస్య నాడు చీకట్లో ఒక పెట్టిలో ఈమె నిద్రపోయినప్పుడు పెట్టి నదిలో వదిలేయి అన్నాడు. రాజు దానికి సమ్మతించాడు. ఈ విషయం అతనికి తెలిసింది, సంతోషపడినాడు. తమ కావలసిన వాళ్ళు శిష్యుల దగ్గర చెప్పి స్నానగట్టలో నిలిచి ఉంటాం మనం, రాత్రి ఒక పెట్టి వస్తుంది, అందులో శివలింగం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఎత్తుకొని మన శివాలయం లోపల పోయి నేను తలుపు మూసుకొని శివపూజ చేస్తాను, మీరు వాకలిలో ఉండి తలుపు మూసుకొని మీరు కూర్చొని నేను చెప్పే మంత్రం అన్నింటిని మీరు వెంటనే తథాస్తు చెప్తూ ఉండండి అని చెప్పేశారు. అదేవిధంగా అమావాస్య చీకటిలో ఆ పెట్టిను రాజు నిద్రపోతూ ఉన్నటువంటి తమ కుమార్తెను అందులో పెట్టిలో పెట్టేసి అట్లనే పంపించాడు. ఆ విధంగా వచ్చినటువంటి ఆ పెట్టి రెండవ స్నానఘట్టం దగ్గర వచ్చినప్పుడు ఒక రాజకుమారుడు అప్పుడే వేటకి వచ్చి వేట అంత అయిన తర్వాత దాహశాంతి కొరకు దిగిన నీటిలో దిగిన వ్యక్తి ఆ పెట్టిని చూసి దాన్ని అట్లనే తీసుకొని పెట్టి ఇప్పి చూస్తే మూర్ఛగా ఆ రాజకుమారి ఉంది. నీళ్లు చల్లే ముఖంలో ఆమెను నిద్ర నుంచి లేపి అడిగితే, మూర్ఛ నుంచి లేపి అడిగితే ఆమె చెప్తుంది జరిగిన విషయం అన్నిటిను. వెంటనే నేనున్నా నీకు అన్నలా, నిన్ను నేను కాపాడుతానని చెప్పి ఆమె స్థానంలో అప్పుడే వేటలో పట్టిన మధ్యాహ్నం పెట్టినటువంటి ఒక ఎలుగుబంట బాగా ఆకలితో ఉంది, దాన్ని పెట్టిలో పెట్టేసి పెట్టిని మూసేసి నీటిలో వదిలేశాడు. కరెక్ట్గా 3వ స్నానఘట్టలో వీళ్ళంతా నిలిచి ఉన్నారు సంగీత విద్వాన్ వీళ్ళందరూ. ఆ పెట్టిన అట్లనే మూసుకొని బరువుగా ఉంది శివాలయం లోపల పెట్టుకొని సంతోషంతో ఈయన తలుపు మూసుకొని, రే నేను మంత్రం చెప్పి పూజ చేస్తాను, మీరు తథాస్తు చెప్తూ ఉండండి అన్నాడు. అదేవిధంగా వీళ్ళు తథాస్తు చెప్పడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నారు బయట.
ఈయన ఆశతో ఆ పెట్టిని ఇప్పినప్పుడు మధ్యాహ్నం పట్టిన ఆకలితో కూడినటువంటి ఎలుగుబంట అట్టనే అతని యొక్క మెడను కవ్వేసింది. వెంటనే ఈయన అరే భల్లూకహ మాం గ్రసతి అన్నాడు సంస్కృతంలో. ఎలుగుబంట నన్ను అట్లనే కవ్వేస్తుందిరా అన్నాడు. వీళ్ళు ఏదో మంత్రం చెప్తున్నారు అయ్యవారు అనుకుని తథాస్తు అట్లనే అవుగాక తథాస్తు అన్నారు వాళ్ళు. తరువాత కథ మనం చెప్పక్కర్లే. ఈ కామం వల్ల వాడు నాశమయ్యినాడు. అందువల్ల ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకంగా ఇదంతా ఉన్నాయి. కామక్రోధ లోభమోహ మత మాత్సర్యాదులు ఆత్మావలోకానికి ప్రతిబంధకంగా ఉండే విషయాలు. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున నా యొక్క ధ్యానము చేత రాగద్వేషాదులు ఎప్పుడైతే దూరమవుతాయో ఆ విధంగా దూరమైన వెంబట ఆ దూరమైనటువంటి ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే దూరమై అవుతాయో అప్పుడు ప్రసాదం అధిగచ్చతి, విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఆహా, మనస్సు నేను చెప్పినట్టు వింటుంది. అందువల్ల మనస్సు ఇతను చెప్పినట్టు వినే ఒకనొక భాగ్యాన్ని వాడు పొందినాడు కనుక ప్రశాంతమైనటువంటి శాంతితో కూడినటువంటి ఆ మనస్సును వాడు పొంది వాడు సంతోషిస్తాడు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అది మాత్రం కాదు, ఈ వ్యక్తికి ఈ పురుషుడికి మనస్సు శుద్ధమైతే, మనస్సు ప్రసన్నంగా ఉండినట్టయితే ఈ శరీర సంబంధం వల్ల కలిగిన సమస్త దుఃఖములకు నాశం అనేది కలుగుతుంది. ఆత్మావలోకనానికి ప్రతిబంధకమైనటువంటి ఏదో ఉన్నాయో, ఆటంకం లేని దోషము లేని ఆ మనస్సుతో కూడిన ఆ వ్యక్తికి తొందరగా అప్పుడే పరిశుద్ధమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఆ బుద్ధి స్థిరంగా నిలుస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. అశాంత సుఖం సుఖం అని అంటున్నా కృష్ణ పరమాత్మ. నా విషయమైనటువంటి అయుక్తస్య అంటే నా విషయమైనటువంటి ఆ యోగాన్ని ఆ యోగాభ్యాసం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఆత్మప్రజ్ఞ అనేది ఉండదు. ఆ విధంగా లేకపోతే ఆత్మచింతన లేని వానికి ఆ విషయాలు ఏదో ఉన్నాయో అందులో ఆసక్తి అనేది పోదు. ఆ విధంగా ఆసక్తి ఎవరికైతే పోలేదో అతనికి సుఖం ఆ మోక్ష సుఖం ఎలా లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. అంటే ప్రత్యాహారం ధారణ ధ్యానం మొదలైనటువంటి యోగానికి సంబంధించినటువంటి అంగములతో కూడినటువంటి ఆ యోగాభ్యాసాన్ని సక్రమంగా చేసి ఈ విషయ సుఖాలను వీళ్ళన్నింటిని దూరం చేసి ఆత్మావలోకనం చేయవలయను అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం
వాయు నావమివాంభసి. తమకు మనస్సు అనేది మనం చెప్పినట్టు వినకుండా ఉండినట్టయితే, ఇంద్రియాలకు వశ్యమైపోతే దానివల్ల వచ్చే నష్టాన్ని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. ఎన్ మనః, ఏ మనస్సు చరతాం విషయ సుఖాల్లో అటూ సంచరిస్తూ ఉంటుందో, ఆ విధంగా సంచరిస్తూ ఉన్నటువంటి ఇంద్రియానాం, ఆ ఇంద్రియములకు అనువిధీయతే అనుసరిస్తూ పోతూ ఉంటుందో, తత్ అటువంటి మనస్సు ఇతని యొక్క ఆ బుద్ధిను ఏం చేస్తుందంటే, ఎదురుగా వచ్చే గాలి సముద్రంలో వెళుతూ ఉన్నటువంటి ఆ నౌకను ఎలాగైతే తారుమారుగా అది వెళ్ళినట్టు చేస్తుందో ఆ విధంగా తారుమారు చేసేస్తుంది. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మహాబాహో, ఆ బాహుబలముతో కూడినటువంటి అర్జున, తస్మాత్ అందువల్ల, అంటే విధేయంగా మారని ఆ మనస్సుతో కూడినవాడుగా ఉండినట్టయితే, ఆ మనస్సు నేను పాడు చేసినట్టయితే, ఎస్యే ఎవరి యొక్క ఇంద్రియాణి, ఆ ఇంద్రియాలు సర్వస అన్ని విధాలు నిగృహీతాని కట్టుబాట్లో ఉంచబడతాయో, తస్య అటువంటి వ్యక్తికి ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆత్మ విషయంలో ఆ ప్రజ్ఞ అనేది అట్లనే స్థిరంగా నిలబడి ఉంటుంది అని చక్కగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. యాని సా సర్వభూతానాం యస్యాం జాగ్రతి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సాని సా పశ్యతో మునేహే. ఇంతవరకు ఉపాయాలను చక్కగా ఉపదేశించిన కృష్ణ పరమాత్మ ఫలితాన్ని ఇప్పుడు ఉపదేశిస్తున్నాడు. ఎవరైతే మనస్సును కట్టుబాటులో ఉంచి ఎల్లప్పుడూ సర్వదేశ సర్వకాల సర్వావస్థలో ఆత్మావలోకనం అంటే ఆత్మచింతనం అనేది చేస్తున్నాడో, అతనికి ఇతర వస్తువులు కనపడవు. ఎక్కడ చూసినా ఎల్లప్పుడూ ఆత్మ కనపడకుండా ఇతర వస్తువులు కనపడతాయి. యోగులు ఇతర వస్తువులను చూడకుండా ఆత్మను వాళ్ళు దర్శిస్తున్నారు. ఇతరులు ఆత్మను దర్శించకుండా ఇతర వస్తువులను చూస్తున్నాడు. యోగి అనేవాడు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో నిద్రపోకుండా ఉంటాడో అప్పుడు ఇతరులు నిద్రపోతూ ఉంటారు. యోగులు ఎప్పుడైతే అంటే ఇతర పురుషులు ఎప్పుడైతే మేలుకొని ఉంటారో అప్పుడు ఈ యోగి అనేవాడు నిద్రపోతూ ఉంటాడు. ఆత్మా నహిస్ఫురతి సర్వ శరీర బాజాం తేషాం నిసా భవతి సా ఖలు తత్ర యోగి జాగర్తి జాగ్రతి చతే వ్యవహార జాతే తన్న స్ఫురద్యుదితేహ క్షణతాస్య సాధు అని ఒక శ్లోకాన్ని కూడా ఇక్కడ ప్రమాణంగా ఆచార్యులు రాయడం జరిగినది. అందువల్ల కాకి ఉంది, రాత్రిపూట దానికి కళ్ళు తెలియదు, గుడ్లకూప ఉంది దానికి పగడు పోటే దానికి కళ్ళు తెలియదు. అందువల్ల గుడ్లగూపకు రాత్రి, కాకానికి పగడిపోదు. కాకి రాత్రి ఈ గుడ్లగూపకు పగడిపోదు అవుతుంది. కాకానికి
సూర్య ప్రకాశం వల్ల తప్ప ఇతర ప్రకాశాలు దానికి సంబంధించిన జ్ఞానం ఏమి లేదు. ఆ విధంగా ఇక్కడ కూడా అని మన పూర్వులు వ్యాఖ్యానం చేశారు. కాక ఉలూక నిషేవాయం సంసార అజ్ఞ ఆత్మ వేదినో అనేటువంటి ఒక శ్లోకాన్ని కూడా ఇక్కడ రాయడం జరిగినది. అందువల్ల దీనివల్ల వశీకార సంజ్ఞ అనేటువంటి ఆ జ్ఞాననిష్టలో ఉన్నటువంటి నాలుగు దశలో నాలుగవ దశగా ఉన్నటువంటి ఆత్మానుభవం వల్ల సంతోషాన్ని పొంది ఉండడం అనేటువంటి వశీకార సంజ్ఞ ఆ విషయం దీనివల్ల చెప్పబడినది. ఆపూర్యమాణం మచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామీ. ఆపూర్యమాణం స్వభావంగానే స్వయం పూర్తిగా పుష్కలంగా ఉన్నటువంటి అచల ప్రతిష్టం ఎత్తైన ప్రదేశం లోతైన ప్రదేశం అనేటువంటి అదంతా లేకుండా సముద్రం సముద్రాన్ని ఆపహ ఈ నదిలో నదీ ప్రవాహం అనేది యద్వత్ ప్రవిశంతి ఎలాగైతే ప్రవేశిస్తాయో తద్వత్ ఆ విధంగానే సర్వే కామాహ సమస్త విషయాలు యం ప్రవిశంతి ఎవరి దగ్గర ప్రవేశిస్తాయో సహా అప్పుడు వికారం కొంచెం కూడా లేకుండా అతడే శాంతిం సంసార బంధం లేని ఒకనొక దశను పొందుతాడు. నా కామకామి ఆ విషయ సంబంధంతో కూడిన ఆ వ్యక్తి ఆ వికారంతో కూడినటువంటి వ్యక్తి అటువంటి దశను వాడు పొందడు అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు తెలియపరుస్తుంది. అంటే సముద్రం అనేది పూర్తిగా పుష్కలంగా నీటితో కూడినది, ఎల్లప్పుడూ ఏకరూపంగా ఉంటుంది, ఎన్నో నదులు స్వయంగానే అందులో వచ్చి చేరుతాయి, నదీ ప్రవాహం అంటే నదీ యొక్క జలం అక్కడ వచ్చి చేరుతుంది, వర్షాకాలంలో ఆ విధంగా చేరినా ఇతర కాలంలో చేరకుండా పోయినా సముద్రం ఒకే విధంగా ఉంటుంది. ఆ నదీ జలం సముద్రంలో కలిసినప్పుడు ఆ కాలంలో ఆ సంతోషం వల్ల బాగా ఒక సంతోషాన్ని ప్రకటనం చేసే విధంగా ఉండదు సముద్ర జలం. ఆ విధంగా నది యొక్క నీరు చేరని కాలంలో సముద్రంలో నీళ్లు లేకుండా పోయే పరిస్థితి అనేది ఎప్పుడు కలగదు. ఆ విధంగానే శబ్దాది విషయాలు మనిషిలో మనిషికి ఏర్పడినప్పుడు ఏర్పడకుండా ఉన్నప్పుడు ఏ వ్యక్తి యొక్క మనస్సు ఒకే విధంగా ఉంటుందో వికారం లేకుండా ఉంటుందో అతడే శాంతిని పొందుతాడు. ఎవరైతే వికారాన్ని పొందుతాడో అతడు శాంతిని పొందడు అని చెప్పి దీనివల్ల ఏకేంద్రియ సంజ్ఞ అనేటువంటి ఆ మూడవ ఆ దశ చెప్పబడినది. ఎవరైతే శబ్దాది విషయం నుండి ఇంద్రియములను దూరం చేసి అందులో అధికమైనటువంటి ఆసక్తి లేకుండా ఆత్మ తప్ప మిగిలిన విషయంలో ఆత్మాభిమానం లేకుండా ఆ భగవంతునికి చేరిన పదార్థములలో తమది అనేటువంటి భావం లేకుండా ఉంటున్నాడో వాడు శాంతిని పొందుతాడు. దీనివల్ల ఆ యతమాన సంజ్ఞ అనేటువంటి ఆ దశ చెప్పబడినది. అదేవిధంగా వ్యతిరేక సంజ్ఞ అనేటువంటి ఆ దశ కూడా చెప్పబడినది అని ఇక్కడ వ్యాఖ్యానంలో స్వారస్యంగా చెప్తారు. విహాయ కామాన్యసర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. అర్జున, యహ
పుమాన్, ఏ మనిషి సర్వాన్ కామాన్, ఆయన కోరినటువంటి ఆశతో కూడినటువంటి అన్ని విషయాలను విహాయ అంటే పరిత్యజ్య అంటే వదిలేసి, నిస్పృహ అందులో ఆశ లేనివాడై, అందులో ఆసక్తి లేనివాడై, నిర్మలహ అందులో మమకారాన్ని త్యజించి, దానికి కారణంగా ఉన్నటువంటి దేహాత్మాభిమానాన్ని పోగొట్టుకొని సంచరిస్తాడో అటువంటి వ్యక్తి శాంతిను పొందుతాడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్య అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమిచ్చతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమిచ్చతి. ఏషా మూల కారణంగా చెప్పబడిన స్థితి, ఈ బుద్ధి యోగంతో కూడినటువంటి ఈ కర్మానుష్ఠానంలో స్థైర్యంగా ఉండి బ్రాహ్మీ ఈ ఆత్మను పొందుటకు తగిన ఏనాం ప్రాప్య ఆ స్థితిను పొందినట్టయితే న విముహ్యతి సంసారం అనేటువంటి ఈ మోహం అనేది లేదు. అంతకాలేపి ఆ వయసైన కాలంలో కూడా, వయసులో అంటే వృద్ధాప్యంలో కూడా, అస్యాం స్థిత్వా ఈ దశను పొంది నిర్వాణం సుఖరూపమైనటువంటి బ్రహ్మరిచ్చతి ఈ ఆత్మను పొందుతాడు. అంటే ఏమర్థం? ఆత్మస్వరూపాన్ని బాగా అర్థం చేసుకొని కర్మయోగాన్ని అనుష్ఠించవలసినటువంటి ఆ రీతిలో చేసినట్టయితే, ఇది జ్ఞానయోగాన్ని కలిగినట్టు చేసి సుఖైకతానం అని చెప్పబడే ఆ సుఖానికి స్థానంగా ఉన్నటువంటి సుఖస్వరూపంగా కనబడుతూ ఉన్నటువంటి ఆత్మను అంటే మనకు శుభించి ఆ ఆత్మను మనం దర్శించినట్టు చేస్తుంది. అయ్యో మనకు అటువంటి దశ అంతా రావాలంటే నాకు వయసు అయిపోయిందే అని అనుకోవద్దు. ఉత్తమే చేత్ వయసి సాధువృత్త అన్నట్టు ఆ ఉత్తమ వయస్సులో, అంతిమ వయస్సులో కూడా ఈ స్థితి కలగవచ్చు. యవ్వనావస్థలో ఎలా ఉండినా దాన్ని గురించి అధికంగా ఎటువంటి బాధపడకుండా ఉత్తమమైనటువంటి ఆ వయస్సులో దానికి తగినట్టు మనం ఉండినట్టయితే ఇతనికి అటువంటి దశ అనేది కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని లభించవచ్చు. దీన్ని ఆళ్వార్లు కూడా తమ పాసురాల్లో చక్కగా చెప్పడం జరుగుతుంది. స్వామి నమ్మాళ్వార్ తిరువాయుమొళిలో మాళుమోర్ ఇడత్తిలు వణక్కొడు మాళ్వదు వలమే అని ఇదే అర్థాన్ని చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది అని కృష్ణ పరమాత్మ చక్కగా ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మానుభవం, ఈ ఆత్మానుభవాన్ని పొంది సంతోషంతో కూడినవాడుగా ఉండవలయను అనేటువంటి విషయాన్ని ఈ రెండవ అధ్యాయంలో ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ అధ్యాయం యొక్క మహిమ ఎటువంటిది అంటే, పరమశివుడు పార్వతి ఆమెకు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఉపదేశం, ఆయన మొదటి అధ్యాయం యొక్క మహిమను విస్తార ఉపదేశం చేసిన పిమ్మట రెండవ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని పార్వతికి తెలియపరుస్తున్నారు. ఒకరోజు మహాలక్ష్మికు మహావిష్ణు చేసిన ఉపదేశం, దాన్ని నీకు నేను చెప్తున్నానని పార్వతి దగ్గర ఆయన చెప్తున్నాడు. అంటే మహావిష్ణు ఏమన్నారు? రెండవ అధ్యాయం యొక్క, భగవద్గీత యొక్క రెండవ అధ్యాయం యొక్క ఆ మహాత్మ్యాన్ని తెలియచేస్తాను విను అని మహావిష్ణు చెప్తున్నారట. దక్షిణ దిక్కులో వేద పండితులంతా ఉన్నటువంటి ఒకనొక పురందరం అనేటువంటి ఒక పట్టణంలో
దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉండినాడు. అతడు వేదాలు శాస్త్రాలు బాగా అభ్యసించినటువంటి వ్యక్తి, ఇంటికి వచ్చే అతిథులను బాగా ఆరాధన చేసి వాళ్లకు ఉత్సాహం కలిగినట్టు వాళ్లను బాగా తృప్తిపరుస్తాడు, ఎన్నో యాగములను శ్రద్ధతో చేసే వ్యక్తి, ఎంతోమంది తపస్సుల యొక్క ప్రీతిని పొందినాడు, ఎన్నో ధర్మ కార్యాలను చక్కగా చేసే వ్యక్తి, ఇటువంటి మహిమతో కూడి ఉండినా ఆ దేవశర్మ అనేటువంటి వ్యక్తి యొక్క మనసులో అశాంతి ఉండినది, నెమ్మది లేదు. అంటే మనసులో ఒక రకమైనటువంటి ఏదో అతృప్తి, ఏదో ఒకటి లోటుగా ఉన్నట్టు అతని యొక్క భావం. ఆ అశాంతి అతనికి కలిగింది. కనుక మనకు శాంతి కలగాల అనే భావంతో అడవికి వెళ్ళి ఎంతోమంది తపస్సులకు బహుకాలం శుశ్రూష చేశాడు. ఒకరోజు ఒక మహానుభావుణ్ణి చూశాడు. అతడు అన్నిటినూ త్యాగం చేసినటువంటి ఒకనొక వైరాగ్యశీలి. అటువంటి పెద్ద ఆయన్ని ఈయన చూసి ఆయన్ని దర్శించి ఆయన దండం పెట్టుకొని ఆయనకి ఎదురుగా అంజలి బంధంతో నిలిచాడు. దేవశర్మ ఈ విధంగా నిలిచిన దాన్ని చూసి ఆ మహర్షి, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, ఏం సమాచారం అడిగారు. స్వామి, నాకు శాంతి అనేది మనసులో లేదు స్వామి, నాకు శాంతి కలిగినట్టు ఉపాయాన్ని మీరు ఉపదేశించాలా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి, గోదావరి తీరంలో పుణ్యం అని ఒక నగరం ఉంది, ఆ నగరంలో మిత్రవాన్ అనేటువంటి ఒక గొల్లవాడు ఉన్నాడు, అతన్ని పోయి నువ్వు ఆశ్రయించు, నీకు శాంతి కలిగినట్టు వాడు ఉపాయాన్ని ఉపదేశిస్తాడు అని అన్నారు. దీన్ని విన్న ఆ దేవశర్మ అతన్ని నమస్కరించి ఆయన దగ్గర అనుమతి తీసుకొని ఆ మిత్రవాన్ అనేటువంటి వ్యక్తిని వెతుకుతూ వెళ్ళాడు. ఆ గొల్లవాడు పుణ్యం అనే పట్టణం దాని యొక్క ఉత్తర దిక్కులో ఒక అడవిలో మేకలను మేపుతూ పశువులను మేపుతూ ఉండినాడు. అతని యొక్క ముఖాన్ని చూస్తే మహా తేజస్విలాగా కనబడినాడు. అతని యొక్క ముఖంలో అట్లే శాంతి కనబడుతూ ఉండినది. అతన్ని చూసినప్పుడు అతను కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో ఉండినాడు. అతన్ని చూసిన వెంటనే దేవశర్మ వినయంతో ఆయన ఎదురుగా నిలిచాడు. కొంతసేపు అయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఆ గొల్లవాడు ఈ దేవశర్మను చూశాడు. మీరు ఎవరు, నన్నెందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏం విషయం అని అడిగినాడు. అప్పుడు దేవశర్మ, నేను వేద వేదాంగాలు అన్నిటినీ బాగా చదివి ఉన్నాను, యాగం ఎన్నో చేశాను, దాన ధర్మాది కార్యమంతా చేశాను, యథాశక్తి చేసి ఉన్నాను, అయినా ఆత్మస్వరూపాన్ని నేను ఇంకా గుర్తించలేదు, నా మనసులో నాకు అశాంతి ఉంది, నాకు నేను నెమ్మదిగా ఉండాలంటే దాని తగినటువంటి శాంతితో నేను ఉండాలంటే దాని తగినటువంటి ఉపదేశాన్ని మీరు నాకు ఉపదేశించాలా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ గొల్లవాడు, స్వామి ముందు జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మీకు నేను చెప్తాను, వినండి. గోదావరి తీరంలో ప్రతిష్టానం అనేటువంటి ఒక పట్టణం ఉంది, అందులో దుర్మదుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండినాడు. ఉన్నతమైనటువంటి ఉత్కృష్ట కులంలో పుట్టి ఉండినా దానికి తగినట్టు ఉండకుండా తారుమారుగా ఉండినాడు. అతడు విక్రముడు అనేటువంటి రాజును రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఇచ్చినటువంటి దానాన్ని పొంది బాగా వాడు బ్రతుకుతూ ఉండినాడు. కాలాన్ని వృథా చేశాడు. ఒకరోజు వాడు మరణించాడు. యమలోకం వెళ్ళి ఎన్నో నరకయాతలను అనుభవించి మళ్ళ భూలోకంలో బ్రాహ్మణుడుగానే మళ్ళ పుట్టినాడు. అతడు
పూర్వజన్మలో చేసిన పాపం, దానివల్ల పాపం యొక్క ప్రభావం వలన నీచ కులంలో పుట్టిన చెడ్డ సహవాసంతో కూడినటువంటి, చెడ్డ గుణములతో కూడినటువంటి ఒకనొక కన్యకను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల ఎన్నో కష్టాన్ని అనుభవించాడు. భర్త యొక్క మాటను వినే రకం కాదు ఆవిడ. ఒకనొక వేరే కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తితో ఈమె ఉంటూ భర్తకు తెలియకుండా ఉంటూ, దానివల్ల ఒక కూతుర్ను కూడా ఆమె పొందినది. దీన్ని చూసి అవమానం అంటే సహించకుండా అవమానంతో వాడు చచ్చాడు. ఈమె కూడా వ్యాధి వల్ల అకాల మృత్యును పొందినది. దానివల్ల ఈమె ఒక పిశాచిగా మారిపోయినది. అప్పుడు ఆ పిశాచి మరణావస్థలో ఉన్నటువంటి ఒకనొక బోయవాణి యొక్క శరీరాన్ని అట్లనే తినేసింది, ఆ శరీరాన్ని పాడు చేసినది. ఆ బోయవాడు మరో జన్మలో ఒక పులిగా పుట్టినాడు. తనను నాశం చేసినటువంటి ఆ పిశాచం నా యొక్క మేక గుంపులో ఒక మేక లేత మేకగా పుట్టినది. ఒకరోజు నేను మేకలను మేపుతూ గోదావరి తీరంలో ఉండే సమయంలో ఆ పులి ఈ మేక గుంపులో ఉండినటువంటి ఆ పిశాచం మేక పిల్లగా పుట్టి ఉంది కదా, దాన్ని పట్టుకోవడానికి వేగవేగంగా ప్రవేశించినది. అది ఏం చేస్తుంది చూడడానికి వెనక నేను కూడా పరిగెత్తాను. ఆ విధంగా వెళ్ళి దాన్ని అట్లనే పట్టుకొని, పోయిన జన్మలో నన్ను నువ్వు నాశం చేశావు కదా అని చెప్పిన మాటను నేను విన్నాను. ఒకరికొకరు ఈ విధంగా వాగ్వాదం జరిగినది. అప్పుడు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దేవాలయం లాగా ఒకటి ఉండినది. అక్కడ వచ్చి నిలిచినప్పుడు ఆ దేవాలయం వాకలిలో తినాలనే బుద్ధి, పులికి ఉండిన బుద్ధి పోయినది. వెంటనే కారణం ఏమీ చూస్తే అక్కడ ఒకనొక కోతి ఉండినది. ఆ కోతి చెప్పిందట, మనిషిలాగా మాట్లాడడానికి మొదలుపెట్టినట, హే గోపాల, అదిగో చూడు, ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ ఆలయం ఉంది కదా, ఈ ఆలయం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఉండే భగవంతుణ్ణి బహుకాలంగా ఒక బ్రాహ్మణుడు ఆరాధిస్తూ వస్తున్నాడు, ఉండినాడు. వాడు బాగా వేద వేదాంగములను అభ్యసించిన వ్యక్తి. అతనికి అంతా ఉండినా మోక్ష మార్గం ఎలా, మోక్షానికి వెళ్ళడం ఎలా, సరి అయినటువంటి జ్ఞాన పరిపూర్తిని ఆయన పొందలేదు. ఆత్మవిషయకమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన పొందలేదు. ఒకరోజు ఒకనొక బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ ఆలయానికి వచ్చి భగవంతుణ్ణి సేవించినాడు. మిక్కిలి తేజస్తో కూడిన వ్యక్తిగా ఉండినాడాయన. ఆయన ముఖంలో కనబడిన ఆ బ్రహ్మ వర్చస్ దాన్ని చూశాడు ఈయన. వెంటనే, స్వామి, మీరింత బ్రహ్మ తేజస్తో ఉన్నారు, నేనేమో శోకంతో ఉన్నాను, నా శోకానికి కారణం ఏమి స్వామి అని అడిగినాడు. అప్పుడు ఈయన, అన్నీ ఉంది వాస్తవమే, ఆత్మజ్ఞానం లేదు, మోక్షోపాయం ఇది అని సరిగా తెలియట్లేదు, మీరు నాకు కృపతో ఉపదేశించవలయను అని ఆ అర్చకుడు ప్రార్థించాడు. దాన్ని విని వచ్చిన ఆ మహానుభావుడు ఆ అర్చక స్వామిని చూసి భగవద్గీతలో 2వ అధ్యాయం దాని యొక్క అర్థముతో అతనికి ఉపదేశం చేసి అక్కడ ఉండే రాత బండలో ఆ భగవద్గీతను 2వ అధ్యాయాన్ని అట్లనే రాసేసి, రోజు దీన్ని పారాయణం చేస్తూ రా, మనస్సులో శాంతి అనేది కలుగుతుంది, ఏది నువ్వు కోరుతావో లభిస్తుంది అని అన్నారు. ఆ మహా ఉపదేశించిన ప్రకారం అర్చకుడు రోజు భగవద్గీత యొక్క 2వ అధ్యాయాన్ని పారాయణం చేసి మనశ్శాంతిని పొందినాడు. ఆయన
సంచారం చేసినటువంటి ప్రదేశంగా ఈ ప్రదేశం ఉన్నందువలన మీ మనసులో ఇంతవరకు ఉండినటువంటి ఆ కోపాలు అట్టనే సంహారం చేయాలా అనేటువంటి భావం, కామక్రోధం, లోభమోహం, మత మాత్సర్యాదులు అన్ని పోయినాయి, శాంతి ఏర్పడినది. అందువల్ల హే గోపాల, నీకు శాంతి కలగాలంటే ఒకనొక సదాచార్య సంబంధాన్ని పొంది భగవద్గీత యొక్క 2వ అధ్యాయాన్ని ఉపదేశం పొంది ఈ రాతబండలో రాసినట్టు రోజు నువ్వు పారాయణం చేస్తే మనస్సుకు నెమ్మది కలుగుతుంది, ఆత్మజ్ఞానం నీకు లభిస్తుంది, మోక్షము సులభంగా లభిస్తుంది అని ఆ వానరం చెప్పిందట. ఆ వానరం చెప్పిన ప్రకారం ఒక మహానుభావుణ్ణి ఆశ్రయించి నేను ఆ భగవద్గీత యొక్క 2వ అధ్యాయాన్ని ఉపదేశం చేసి ఉపదేశాన్ని పొంది ఈ రాతబండలు రాసినట్టు రోజు పారాయణం చేస్తూ వస్తున్నాను. అందువల్ల నా మనస్సులో కామక్రోధాలు లేవు, దేహమే ఆత్మ అనేటువంటి భ్రమం నాకు ఇప్పుడు లేదు, నేను స్వతంత్రుడు అనేటువంటి ఆ భావం కూడా నాకు ఇప్పుడు లేదు, ఎటువంటి వికారం లేకుండా నెమ్మదిగా ఉన్నాను. అందువల్ల మీరు కూడా నెమ్మదిగా ఉండాలంటే ఒక సదాచార్యుణ్ణి ఆశ్రయించి భగవద్గీత యొక్క 2వ అధ్యాయాన్ని ఉపదేశం పొంది రోజు పారాయణం చేస్తూ వస్తే సకల పురుషార్థములను మీరు పొందవచ్చు అని అన్నాడు ఆ గొల్లవాడు. దేవశర్మ ఆ విధంగానే ఒక మహానుభావుణ్ణి ఆశ్రయించి భగవద్గీత యొక్క 2వ అధ్యాయాన్ని ఉపదేశం పొంది రోజు దాన్ని భక్తి శ్రద్ధతో పారాయణం చేసి మానసికమైనటువంటి ఆ నెమ్మదిను, ఆ మనశ్శాంతిను, సకల క్షేమాలను ఆయన పొందినాడు అని పురాణం వర్ణిస్తూ ఉంది. హే మహాలక్ష్మి, దేవశర్మ వలె భక్తి శ్రద్ధతో 2వ అధ్యాయాన్ని అందరూ పారాయణం చేసి సర్వ అభీష్టములను పొందవచ్చు అన్నారు మహావిష్ణు. ఆ విష్ణు మహాలక్ష్మికి చెప్పినటువంటి ఆ కథను పరమశివుడు ఆ పార్వతిని చూసి ఆ కథాభాగాన్ని నీకు నేను ఉపదేశించాను, ఈ మహిమను ఎవరైతే వింటున్నారో వాళ్ళు సంతోషిస్తారని పరమశివుడు చెప్పడం జరిగినది. అటువంటి ఉత్తమోత్తమమైనటువంటి 2వ అధ్యాయం భగవద్గీత యొక్క 2వ అధ్యాయం ఆత్మానుభవాన్ని పొంది సంతోషంగా ఉండడం అనేటువంటి ఆ వశీకార సంజ్ఞ అనేటువంటి ఆ గొప్ప విషయాన్ని, అంటే జ్ఞాననిష్టలో ఉన్నటువంటి 4 దశలో ఆ 4వ సోపానంగా మెట్టుగా కనబడుతూ ఉన్నటువంటి ఆ వశీకార సంజ్ఞను విశేషంగా తెలియపరిచే విధంగా ఉన్నటువంటి ఈ 2వ అధ్యాయం పూర్తి అయినది. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.